ఈ పెద్ద మనిషి పిల్లల చదువుల గురించి మాట్లాడతాడు. ఈ పెద్ద మనిషి పిల్లల చదువుల గురించి మాట్లాడితే నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగానే ఉంది. కారణం ఏంటంటే మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ పెద్ద మనిషి నీరు గారుస్తాడు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి చంద్రబాబు నాయుడు గారు చెల్లించాడు. ఆ మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తూ ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు జీతాలు ఇవ్వడు. దాదాపుగా 8 నెలల నుంచి బకాయిలు పెట్టిన ఈ పెద్ద మనిషి చిన్నపిల్లలను మధ్యాహ్న భోజనం కోసం స్కూళ్ళకు పంపిస్తే, గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తే ఆ ఫుడ్ వద్దు అనిపించేట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి స్కూళ్ళ గురించి మాట్లాడతాడు. గవర్నమెంట్ స్కూళ్లను ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసేయిస్తూ ఉన్నాడు. రాషనలైజేషన్ అని చెప్పి పేరు చెప్తాడు. మరోవైపున గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్న 20,000 టీచర్ పోస్టుల ఉద్యోగాలను ఈ పెద్ద మనిషి భర్తీ చేయడు. గవర్నమెంట్ స్కూళ్ళకు పోయే పిల్లలకు టీచర్ పోస్టులు లేని స్కూళ్ళకు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ పెద్ద మనిషి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏప్రిల్లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఆగస్టు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు పుస్తకాలు కూడా సప్లై చేయని పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి హయాంలో దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్లకు పిల్లలు పోకుండా దగ్గరుండి పిల్లల చేత మానేయిస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్లకు పోకుండా ప్రైవేట్ స్కూళ్లకు పోవాలని తన బినామీల స్కూళ్లకు నారాయణ స్కూలు, చేతైన స్కూలు, ఈ బినామీ స్కూళ్లకు పోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలను మనం బడులకు పంపించాలంటే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలను బడికి పంపించాలంటే సంవత్సరానికి ఏ బడికి పంపించినా కూడా 40,000 రూపాయలు తక్కువ కావడం లేదు. అదే నారాయణకు పంపిస్తే, చైతన్య స్కూళ్ళకు పంపిస్తే ఫీజులు ఎంతో తెలుసా? అక్షరాల లక్షల్లో ఇవాళ గుంజుతూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన. పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. అలా చదివినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుందన్న సంగతి తెలిసినా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఫీజు రీఇంబర్స్మెంట్కు పూర్తిగా పాతరేస్తాడు. ఫీజు రీఇంబర్స్మెంట్లో ఇచ్చేది ఎంత అంటే ముష్టేసినట్టు ఇస్తాడు 30,000 రూపాయలు. కానీ ఫీజులు లాగేది, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు లాగేది ఎంత అని చూస్తే సంవత్సరానికి 100,000 రూపాయలు పైన లాగుతూ ఉన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నారు. 70,000 రూపాయలు ప్రతి పిల్లాడు సంవత్సరం కట్టాలి అని అంటే 4 ఏళ్లలో ఆ పిల్లాడు 3 లక్షల రూపాయలు ఇంటి దగ్గర నుంచి తెచ్చి కట్టాలి అని అంటే ఇవాళ చదువులు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప చదువుకోలేని పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం అంటాడు. ఇప్పటికీ కనీసం 1 పైసా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా బా రెండు చేతుల పైకి ఇంటికో ఉద్యోగం అంటాడు. ఇప్పటికి 1 పైసా కూడా ఇయ్యడు. 2,000 ఇస్తానన్నాడు, 5 సంవత్సరాలు ఇస్తానన్నాడు. అది కాస్త 2,000 కాస్త 1,000 చేశాడు. 1,70,00,000 ఇళ్ళను కాస్త ముస్టేసినట్టు ఏదో కొంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తాడట. అది కూడా 1,000 రూపాయలే అట. అది కూడా ఎన్నికలకు కేవలం 4 నెలల కోసమట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడట. ఇదే పెద్ద మనిషి ఉద్యోగాలు అంటాడు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు ఈ పెద్ద మనిషి. కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వడు, ఉద్యోగాలు రావు. రాష్ట్ర విభజన చేసేటప్పుడు 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, భర్తీ చేయమని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు లెక్కలు తేల్చారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 142,000 ఉద్యోగాలకు కనీసం 1 ఉద్యోగమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. కానీ ఈ పెద్ద మనిషి హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడు, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడు. కానీ టెట్ 1 అంటాడు, టెట్ 2 అంటాడు,
టెట్ త్రీ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ ఉద్యోగాలు వస్తాయని, ఆ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఇవాళ పిల్లలు ఆ ట్రైనింగ్ కోసమని చెప్పి, ఆ కోచింగ్ కోసమని చెప్పి ఇవాళ వేలకు వేలు ఇవాళ ఆ పిల్లలు ఖర్చు పెడుతూ పోతా ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.